గుడ్ ఈవినింగ్ ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఉదయం నుంచి నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ టాపిక్స్లోకి వెళ్తే ముందుగా మనం ఇటీవలే భారతదేశం అలాగే అమెరికా మధ్యలో జరిగిన టూ ప్లస్ టూ డైలాగ్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి దానికి సంబంధించి ఒక అగ్రిమెంట్ జరిగింది దాదే బెకా అగ్రిమెంట్ ఇది మొదటిసారి కాదు ఇంతకుముందు కూడా ఇటువంటివి జరిగాయి ఎన్నో అగ్రిమెంట్స్ భారత్ మరియు అమెరికాల మధ్యలో జరిగాయి ముందుగా అసలు టూ ప్లస్ టూ అంటే ఏమిటి అనేది ఇంపార్టెంట్ ఈ టూ ప్లస్ టూ డైలాగ్ అనేది భారతదేశము అలాగే అమెరికా మధ్యలో జరిగిన ఒక డైలాగ్ ఒక టాక్ ఒక అగ్రిమెంట్ ఏమిటిది అంటే అసలు టూ ఎవరు భారతదేశం నుంచి ఇద్దరు ఎవరు అమెరికా నుంచి ఇద్దరు ఎవరు అంటే భారతదేశం నుంచి భారతదేశ రక్షణ శాఖ మంత్రి అలాగే భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వీరిద్దరు ఇండియా నుంచి ఆ ఇద్దరి కౌంటర్ పార్ట్స్ అమెరికా నుంచి వారి మధ్యలో జరిగిన డైలాగే టూ ప్లస్ టూ డైలాగ్ అది ఇటీవలే జరిగింది ఈ మధ్యలో కనుక మనం చూస్తే భారత్ అమెరికాల మధ్య ఈ మైత్రి అనేది చాలా బలంగా తయారవుతుంది దానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ రెండు దేశాలకు గల కలిపి ఈ కామన్ శత్రు ఎవరు అంటే చైనా ఇప్పుడు మనం లద్దాఖ్ ఏరియాలో చూసినా అలాగే అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలో చూసినా కూడా ప్రతిసారి చైనా ఏదో కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది మరి భారతదేశానికి ఈ అంతర్జాతీయ స్థాయిలో మద్దతు కావాలి అలాగే అటువంటి మద్దతు అమెరికా లాంటి దేశాల నుంచి వస్తే గనక భారతదేశం ఇంకా బలోపేతంగా తయారవుతుంది ఏది ఏమన్నప్పటికీ ఈ సమాచార వ్యవస్థ అనేది ముఖ్యం ఇక ఇటీవలే చేసుకున్న ఒప్పందం ప్రకారంగా ఈ సమాచారం ఏదైతే ఉందో కీలకమైన సమాచారము ఆ సమాచారాన్ని భారత్తో పంచుకునేందుకు అమెరికా ఒప్పుకోవడం జరిగింది దానివల్ల మనం ముందస్తు జాగ్రత్తలు ఎన్నో తీసుకునే అవకాశం ఉంది అలాగే జ్ఞాపకం పెట్టుకోండి ఇటీవలే మనం క్వాడ్ అని మనం ఒకటి మాట్లాడాము ఈ క్వాడ్లో ఉన్న దేశాలు ఏమిటి నాలుగు ఒకటి భారత్ రెండు అమెరికా మూడు జపాన్ నాలుగవది ఆస్ట్రేలియా సో ఈ నాలుగు దేశాలు కలిపి క్వాడ్ గ్రూప్గా ఇంకా ఇది ఫార్మల్గా ఫామ్ కాలేదు అతి త్వరలో ఇది రాబోతుంది అంటే ఇది ఒక కొత్త గ్రూప్ ఫార్మేషన్కి ఒక సంకేతం అలాగే మనం ఇంతకుముందు కరెంట్ అఫేర్స్లో మాట్లాడుకున్నట్టుగా మనం ఈ మలబార్ ఈ మలబార్ నేవల్ ఎక్సర్సైజ్ అని మనం మాట్లాడుకున్నాం ఈ మలబార్ నౌకా విన్యాసాలు మనం చాలా సంవత్సరాల నుంచి భారత్ అమెరికా మధ్యలో జరుగుతున్నాయి అయితే ఇటీవలే రెండు వేల పదిహేనులో జపాన్ కూడా వచ్చి చేరింది అలాగే రెండు వేల ఇరవైలో ఆస్ట్రేలియా కూడా వచ్చి చేరింది అంటే ఈ ఈ నౌకా విన్యాసాల్లో ఈ నాలుగు దేశాలు పాలుపంచుకుంటాయి రేపు ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్ ఏమిటంటే ఈ మలబార్ నౌకా విన్యాసాలలో పాలు పంచుకుంటున్న దేశాలు ఏవి పాలు పంచుకోని దేశాలు ఏవి కాబట్టి ఈ నాలుగు కనుక మీకు జ్ఞాపకం ఉంటే అది పంచుకునే దేశాలైనా పంచుకొని దేశాలైనా సరే మీరు చక్కగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది ఆ నాలుగు దేశాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా రైట్ ఇప్పుడు నేను డాక్యుమెంట్ ఓపెన్ చేసి అసలు ఈ టూ ప్లస్ టూకు సంబంధించి ఇటీవల జరిగిన ఈ అగ్రిమెంట్ ఏంటి దానివల్ల మనకు వచ్చే సమాచారం ఏమిటి ఆ పాయింట్స్ మనం ఇక్కడ చూద్దాం ఒకసారి చూడండి రైట్ ఇటీవలే బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అనే ఒప్పందం జరిగింది అది భారత్కు ఏ దేశంతో ఈ ఒప్పందం జరిగింది ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఆన్సర్ వచ్చేసి అమెరికా ఆప్షన్ డి అనేది ఆన్సర్ ఇది ఈ సమాచార వ్యవస్థని ఇక్కడ మనతో పాటు పంచుకోవడానికి అమెరికా ఒప్పుకోవడం జరిగింది తద్వారా ఈ మన దేశానికి సంబంధించిన మనకు అమెరికాకు సంబంధించిన ఈ రక్షణ సంబంధాలు అనేవి మరింత బలపడతాయి అలాగే మీ ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చాను చూడండి రెండు వేల రెండులో జరిగిన అగ్రిమెంట్ ఏమిటి రెండు వేల పదహారులో జరిగిన అగ్రిమెంట్ ఏమిటి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అగ్రిమెంట్ ఏంటి ఒక్కసారి మీరు చూసుకోండి ఈ డాక్యుమెంట్ మీతో షేర్ చేసిన తర్వాత ఇదంతా మీరు చదువుకోవచ్చు అలాగే మనకున్న ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమిటంటే కాంజ్లీ వెట్లాండ్ కాంజ్లీ వెట్లాండ్ చూడండి ఇప్పుడు మీకు మనం ప్రతి ఎగ్జామ్లో మనకు ఎన్వైరాన్మెంట్కి సంబంధించిన ప్రశ్నలు బాగా వస్తున్నాయి కాబట్టి ఎన్విరాన్మెంట్కి సంబంధించి కాన్సన్ట్రేట్ మీరు బాగా బాగా చేయాలి ఈ కాంజ్లీ వెట్ల్యాండ్ అనేది ఎక్కడ ఉంది ఏ రాష్ట్రంలో ఉంది హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ అస్సాం మహారాష్ట్ర ఆన్సర్ వచ్చేసి పంజాబ్ జ్ఞాపకం పెట్టుకోండి కాంజ్లీ వెట్ల్యాండ్ ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు మీ ఆన్సర్ ఏమిటి ఆన్సర్ వచ్చేసి పంజాబ్ రైట్ చూడండి ఇది మ్యాన్ మేడ్ వెట్లాండ్స్ రైట్ ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇది ఒక పెరినియల్ రివర్ ఉంటుంది ఈ బియాన్ రివర్ అని బియాన్ రివర్ ఏమిటంటే బియాస్ రివర్ మీరు విన్నారు కదా బియాస్ రివర్ మీ అందరికీ తెలుసు దానికి సంబంధించిన ట్రిబ్యూటరీ ఈ బియాన్ రివర్ అలాగే ఇటీవల ఏ అంతరిక్ష ఏజెన్సీ సోఫియా దానికి సంబంధించి కొన్ని ప్రక్రియలు జరిపింది సోఫియా అంటే స్ట్రాటో అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రారెడ్ ఆస్ట్రానమీ దీన్ని మనం సోఫియా అనడం జరుగుతుంది అయితే ఇది ఏమిటి నాసానా ఈఎస్ఏనా జాక్సనా లేదా ఇస్ట్రోనా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నాసా జ్ఞాపకం పెట్టుకోండి దీన్ని మనం సోఫియా అని అంటున్నాము దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే ఈ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రెడ్ ఆస్ట్రానమీలో తెలిసింది ఏమిటి అంటే చంద్రుడి మీద సూర్యుడి వేడి ఎక్కడైతే పడుతుందో అక్కడ కూడా నీరు ఉన్నట్టుగా కనుగొంతది రోజులు ఏమనుకున్నాము చంద్రుడి మీద ఉండే ఈ చల్లని ప్రదేశంలో మాత్రమే చల్లని ప్రదేశంలో మాత్రమే వాటర్ ఉంటుంది నీడబడే మా ప్రదేశంలో మాత్రమే వాటర్ ఉంటుంది అనుకున్నాము కానీ ఇప్పుడు సూర్యుని సూర్యరశ్మి సూర్యకిరణాలు పడే చోట కూడా నీళ్లు వాటర్ ఉన్నాయి అని మొదటిసారిగా కనుక్కోవడం జరిగింది చూడండి ఇటీవలే మనం కనుక్కున్నాము కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే చంద్రుడి ఉపరితలం మీద విపరీతమైన వాటర్ ఉంది అని ఇంతకుముందు ప్రకారంగా వాటర్ చాలా తక్కువ ఉందని కాకపోతే ఇప్పుడు అక్కడ ఉన్న మాలిక్యూల్స్ లోపల వాటర్ ఉంది దాన్ని వెలికి తీయాలంటే చాలా క్లిష్టమైన ప్రక్రియ అని శాస్త్రవేత్తలు చెప్పారు దాని మీద ఇప్పుడు పరిశోధనలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి అది చంద్రుడైనా లేక విత ఇతర వేరే ఏ గ్రహాలకు సంబంధించిన ఉపగ్రహాలైనా లేదా గ్రహాలైనా దానికి సంబంధించిన ఈ స్పేస్ ఏజెన్సీస్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్లు ఏమైనా ఉంటే వాళ్ళు లాంచ్ చేసిన శాటిలైట్స్ ఏమైనా ఉంటే ప్రతీది కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మాంట్రెక్స్ రికార్డుకి సంబంధించి భారతదేశంలోని ఎన్ని ప్రదేశాలు దానిలో చేర్చబడ్డాయి ఈ మాంట్రెక్స్ రికార్డ్ అంటే ఏమిటి అనేది నేను చెప్తాను అది ర్యామ్సర్ కన్వెన్షన్కి సంబంధించింది ర్యామ్సన్ సైట్స్కి సంబంధించిన జాబితా అది ఏంటో నేను చెప్తాను దానికి సంబంధించి భారతదేశంలోని ఎన్ని ప్రదేశాలు ఈ మాంటెక్స్ రికార్డులో చేర్చబడ్డాయి ఒకట రెండ నాలుగో ఎనిమిద జ్ఞాపకం పెట్టుకోండి దయచేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి రెండు అవి ఏమిటి అనేది మనం ఒక్కసారి చూద్దాం ఇక్కడ చూడండి ఆ రెండు ఏమిటంటే రాజస్థాన్లో ఉన్న కెలీడ్యూ నేషనల్ పార్క్ అలాగే మణిపూర్లో ఉన్న లోక్తక్ లేక్ లోక్టక్ సరస్సు ఉంది కదా ఆ రెండింటిని కూడా ఈ మాంట్రెక్స్ రికార్డులో చేర్చడం జరిగింది అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తుంది ఈ న్యూక్లియర్ వెపన్స్ ఏమిటో మనకు తెలుసు దాన్ని నిషేధించాలి అన్న ఒప్పందం మీద చాలా దేశాలు ఇటీవల సంతకం చేశాయి ఆ ఒప్పందము జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది అయితే ఈ ట్రీటీ సైన్ కావడానికి అసలు దీన్ని ప్రారంభించి దానికి ఇనిషియేటివ్ తీసుకుంది ఎవరు అని ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ జ్ఞాపకం పెట్టుకోండి ఇది అతి త్వరలో అమలులోకి రాబోతుంది జనవరి జనవరి రెండు వేల ఇరవై ఒకటి రైట్ అలాగే మీరు ఇది వినుంటారు ఈ దీని పేరు ఏంటంటే వంగలా హార్వెస్ట్ ఫెస్టివల్ ఇది ఏ తెగకు చెందిన వారు చేసుకుంటారు ఈ సంబరాలని ఈ పండుగని గోండ్సా ముండాసా భిల్సా లేదా గ్యారోసా ఇంపార్టెంట్ వన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గ్యారోస్ జ్ఞాపకం పెట్టుకోండి దీన్ని హండ్రెడ్ డ్రమ్స్ ఫెస్టివల్ అని కూడా అంటారు గ్యారో ట్రైబ్ మనకు ఎక్కువగా మేఘాలయ అస్సాంలో కనిపిస్తుంది కాబట్టి ఈ సంబరాలు కూడా మనకు ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి అలాగే ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ర్యామ్సర్ కన్వెన్షన్ చూడండి మీరు ఎన్విరాన్మెంట్ చదివినప్పుడు ర్యామ్సర్ కన్వెన్షన్ అంటే ఏంటి ర్యామ్సర్ సైట్స్ అంటే ఏంటి అసలు ప్రపంచం మొత్తానికి సంబంధించి ఎన్ని ప్రదేశాలు ఈ ర్యామ్సర్ లిస్ట్లో జాబితాలో ఉన్నాయి అలాగే భారతదేశంలోని ఎన్ని ప్రదేశాలు ఈ ర్యామ్సర్ జాబితాలో చేర్చబడ్డాయి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ సో ఇక్కడ మనకు డైరెక్ట్ గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈ రామ్సర్ లిస్ట్ లో భారతదేశంలోని ఎన్ని ప్రదేశాలు చేర్చబడ్డాయి ఎనభై తొమ్మిది యాభై ఎనిమిది నలభై రెండు ముప్పై తొమ్మిది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ముప్పై తొమ్మిది జ్ఞాపకం పెట్టుకోండి ఈ పాయింట్స్ రైట్ సో ఇవి ఈ రోజుకు సంబంధించిన అంశాలు మరిన్ని కరెంట్ అఫేర్స్తో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాము అంతవరకు సెలవు గుడ్ నైట్